తెలంగాణ అనే పదంలోనే ఒక సెంటిమెంట్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలంగాణ అనే పదం వారందరినీ కనెక్ట్ చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్ర చాలా కీలకమైనది. వారు ప్రతిక్షణం ఎక్కడ ఉన్నా తెలంగాణలో ఏం జరుగుతుందని గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా గ్లోబలైజేషన్ అయింది, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వచ్చింది. దీని ఫౌండర్ చైర్మన్ మనతో ఉన్నారు విశ్వేశ్వరరెడ్డి. విశ్వన్న నమస్తే. నమస్కారం. అప్పుడు ఉద్యమ టైంలో తెలంగాణ ఒక పేరుతో వచ్చింది, ఇప్పుడు తెలంగాణ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. అంటే ఎందుకు దీన్ని గ్లోబలైజేషన్ చేయాలంటే ఓన్లీ అమెరికా వరకే పరిమితమైంది, గల్ఫ్ వరకే పరిమితమైన ఉద్దేశమా, లేకపోతే ఎందుకు జీటీఏ వచ్చింది? యూజువల్గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ టు స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులందరికీ మాకు అవకాశం ఇచ్చి గ్లోబల్ తెలంగాణ గురించి, ప్రపంచవ్యాప్త ఎన్ఆర్ఐల గురించి షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐస్కి ఒక వేదిక. ఒకప్పుడు తెలంగాణ ఎన్ఆర్ఐస్ కొన్ని కంట్రీస్ వరకే, అంటే టియర్ వన్ కంట్రీస్ అంటారు, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ అనే కంట్రీస్ వరకే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బియాండ్ టియర్ వన్, టియర్ టూ, టియర్ త్రీ కంట్రీస్లో కూడా ఎన్ఆర్ఐస్ వెళ్ళిపోయారు. విద్యారూపకంగా కానీ, వైద్య రూపకం కానీ, ఆరోగ్య సెక్టర్స్, అంటే రకరకాల సెక్టర్స్ను చూశారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి, తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చాయి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి, తర్వాత ఈ మధ్య ఫార్మింగ్ కూడా చేస్తున్నారు చాలామంది ఎన్ఆర్ఐస్ వెళ్ళిపోయి, తర్వాత మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తారు, మైనింగ్లో వెళ్తున్నారు, ప్రింటింగ్లో వెళ్తున్నారు. సో వెళ్తున్న చాలామంది ఎన్ఆర్ఐస్కి అమెరికా వేదికగా ఉండొచ్చు, ఆస్ట్రేలియా వేదిక ఉండొచ్చు, యూకే అంటే యూరోప్లో ఉండొచ్చు, కానీ బియాండ్ దట్ కంట్రీలో ఉన్న ఎన్ఆర్ఐలకు ఒక ప్లాట్ఫామ్ ఇప్పటివరకు లేదు. ఇదే మొట్టమొదటి తొలి అంతర్జాతీయ సంస్థ. అంటే రాష్ట్రీయ సంస్థలుగా ఉన్నాయి, జాతీయ సంస్థలుగా ఉన్నాయి, కానీ అంతర్జాతీయ సంస్థ ఇప్పటివరకు నిర్మాణం జరగలేదు. సో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొట్టమొదటి అంతర్జాతీయ తెలంగాణ సంస్థ. వేర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐస్కి ఇది ఒక వేదిక. దీని రూపకంగా అందరం కూడా తెలంగాణలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే తపన చెందామో, తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నామో అందరం, ఎవరైతే ఆ ఫలాలను అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆశించి, దానికోసం ప్రయత్నాలు చేసి, దానికోసం ఎఫర్ట్స్, ఇక మేము మలిదేశ ఉద్యమ కాలంలో మేము అందులో భాగస్వామ్యం అయ్యాం కాబట్టి చాలామంది తెలంగాణ ఎన్ఆర్ఐస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, వచ్చిన రాష్ట్రాన్ని మళ్ళీ తీర్చిదిద్దే బాధ్యత కూడా మా బాధ్యతనే అనుకొని, తెలంగాణ అభివృద్ధిలో మన భాగస్వామ్యం ఎలా ఉండబోతుంది, తెలంగాణ ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్లో మన పాత్ర ఎలా ఉండబోతుందో దాని మీదనే ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐస్కి హెల్ప్ చేస్తుంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలకు కూడా ఇది ఒక వేదిక కాబోతుంది. 33 జిల్లాల పర్యంతం ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కూడా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ వరకు, వరంగల్ వరకు, కరీంనగర్ వరకు ఉన్న ఎన్ఆర్ఐస్ వల్ల చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సకల జనులు, సబ్బండ వర్గాల నుంచి కూడా చాలామంది తెలంగాణ ఎన్ఆర్ఐస్ ప్రపంచ వేదికగా అన్ని దేశాలకు వెళ్ళిపోయారు. అన్ని దేశాలు కూడా ఏదో ఒక ఆపర్చునిటీ తీసుకొని పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన వేదిక ఉండాలనే ఉద్దేశంతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా గొప్పగా నిర్మాణం జరుగుతుంది. ఒక 53 దేశాలకు ఇది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇవాళ వెళ్ళింది.